हेलो एवरीवन, अंदरू ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మనం లేజర్ డెంటిస్ట్రీ గురించి మాట్లాడుకుందామండి. చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, డెంటల్ క్లినిక్స్ బోర్డ్ మీద లేజర్ డెంటిస్ట్రీ అని పెట్టుంటుంది. సో అసలు లేజర్ డెంటిస్ట్రీలో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించి మనం ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందామండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూడండి అండి. కంటెంట్ బాగుంది, మీకు యూస్ఫుల్గా ఉంది అని అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఫస్ట్ వచ్చేసి మనం చాలామంది డెంటల్ ట్రీట్మెంట్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు అంటే, డెంటల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు పెయిన్ వస్తుందనో లేదు అంటే బ్లీడింగ్ అవుతుందనో పన్ను తీసినప్పుడు కానీ, చిగులకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసినప్పుడు కానీ, సో ఈ రీజన్స్ వల్ల చాలామంది డెంటల్ ట్రీట్మెంట్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ లేజర్ అండి. లేజర్ని యూజ్ చేసి పెయిన్లెస్ ట్రీట్మెంట్ చేయొచ్చు, అట్లాగే బ్లడ్ ఫ్రీ ట్రీట్మెంట్ చేయొచ్చు. అంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వకుండా లేజర్ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. ఈ లేజర్లో ఏ రకాలు ఉంటాయి, లేజర్ని యూజ్ చేసి డెంటల్ ట్రీట్మెంట్స్ ఏమేమి చేయొచ్చు, దీని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందామండి. ఫస్ట్ లేజర్లో ఉండే టైప్స్ గురించి మాట్లాడుకుందాం. లేజర్లో టూ టైప్స్ ఉంటాయండి. హార్ట్ టిష్యూ లేజర్ అని ఉంటుంది, అట్లాగే సాఫ్ట్ టిష్యూ లేజర్ అని ఉంటుంది. ఈ హార్ట్ టిష్యూ లేజర్ని మనం నోట్లో పంటి మీద ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము, అట్లాగే సాఫ్ట్ టిష్యూ లేజర్ వచ్చేసి చిగుర్లు మీద, మిగతా నోట్లో ఉండే సాఫ్ట్ టిష్యూ మీద ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ హార్ట్ టిష్యూ లేజర్ గురించి మాట్లాడుకుందాం. ఈ హార్ట్ టిష్యూ లేజర్ అనేది మన పంటి స్ట్రక్చర్ని కట్ చేసే కెపాసిటీ ఉన్న వేవ్ లెంత్ ఉంటుందండి ఈ లేజర్కి. సో ఈ స్పెసిఫిక్ వేవ్ లెంత్ ఉన్న లేజర్ బీమ్ అనేది మన పంటి మీద ఉన్న టూత్ స్ట్రక్చర్లో ఉండే వాటర్, అట్లాగే అందులో కొన్ని మినరల్స్ ఉంటాయి కదా, ఆ స్పెసిఫిక్ మినరల్తో రియాక్షన్ జరిగి ఈ లేజర్ మనకి పంటి మీద వర్క్ చేస్తుందండి. అదే సాఫ్ట్ టిష్యూ లేజర్ వచ్చేసరికి, సో దీని వేవ్ లెంత్ ఎట్లా ఉంటుంది అంటే, ఆ సాఫ్ట్ టిష్యూలో ఉండే వాటర్, అట్లాగే హిమోగ్లోబిన్ ఉంటుంది కదా, మన బ్లడ్లో హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది కదా, సో ఆ రెండిటి కాంబినేషన్లో ఈ స్పెసిఫిక్ వేవ్ లెంత్ బీమ్ వర్క్ చేయటం వల్ల మనకి లేజర్ యాక్ట్ చేస్తుందండి సాఫ్ట్ టిష్యూ మీద. సో ఇప్పటి వరకు మనం లేజర్ బీమ్లో ఉన్న టైప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు లేజర్ని యూజ్ చేసి మనం డెంటిస్ట్రీలో ఏ ట్రీట్మెంట్స్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హార్ట్ టిష్యూ లేజర్ని యూజ్ చేసి ఎట్లాంటి ప్రొసీజర్స్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ వన్ వచ్చేసి క్యావిటీ డిటెక్షన్, అంటే పంటి మీద ఏదైనా పుచ్చు ఉన్నప్పుడు ఇనీషియల్ స్టేజ్లోనే క్యావిటీని డిటెక్ట్ చేయడానికి హార్ట్ టిష్యూ లేజర్ని యూజ్ చేయొచ్చు. రెండవది వచ్చేసి మనము పంటికి క్యాప్స్ ఇస్తూ ఉంటాం కదా, ఆ క్యాప్స్కి సంబంధించిన ప్రిపరేషన్, టూత్ ప్రిపరేషన్ అంటాము, అంటే మనము పంటిని క్యాప్ పెట్టడానికి సరిపడా ట్రిమ్ చేస్తూ ఉంటాం, అలా ప్రొసీజర్ చేయడానికి కూడా లేజర్ని యూజ్ చేసి పంటిని కట్ చేయొచ్చు అండి. సో ఆ ప్రొసీజర్ యూజ్ చేస్తాము. అట్లాగే పంటికి ఫిల్లింగ్స్ చేయటానికి కూడా, పన్ను పుచ్చినప్పుడు ఆ క్యావిటీ రిమూవ్ చేసి ఫిల్లింగ్స్ చేయటానికి కూడా లేజర్ బీమ్ని యూజ్ చేయొచ్చు. మూడవది వచ్చేసి పంటికి సెన్సిటివిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు. సో యూజువల్గా సెన్సిటివిటీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, డెంటిన్లో ఉన్న డెంటినల్ ట్యూబ్యూల్స్ ఓపెన్ అయినప్పుడు ఈ ప్రాబ్లం సివియర్గా ఉంటుందండి. సో ఆ డెంటినల్ ట్యూబ్యూల్స్ ఓపెన్ అయిన వాటిని సీల్ చేయటానికి కూడా మనము ఈ లేజర్ బీమ్ని యూజ్ చేయొచ్చు. అట్లాగే టీత్ వైట్నింగ్ ప్రొసీజర్, బ్లీచింగ్ అంటాం కదా, ఆ ప్రొసీజర్ చేసేటప్పుడు మనం ఈ లేజర్ బీమ్ని యూజ్ చేయటం వల్ల వైటనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది, అట్లాగే బెటర్ షేడ్ అనేది మనకి వస్తుందండి. ఐదవది వచ్చేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు. సో రూట్ కెనాల్ చేసే ప్రొసీజర్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు, సో కెనాల్ లోపల లేజర్ బీమ్ని పాస్ చేసి మనము కెనాల్ని డిజిన్ఫెక్ట్ చేయడానికి, అంటే ఈ లేజర్కి బ్యాక్టీరియసైడల్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి, సో కెనాల్ని క్లీన్ చేసే ప్రాసెస్లో ఈ లేజర్ బీమ్ని యూజ్ చేయటం వల్ల మనం చేసిన రూట్ కెనాల్ రిజల్ట్స్ అనేది ఎక్కువ సంవత్సరాలు ఉంటాయండి. నెక్స్ట్ సాఫ్ట్ టిష్యూ ప్రొసీజర్స్ ఏమేమి ఉంటాయి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి గమ్మీ స్మైల్ ఉంటుంది. కొంతమందికి పంటిని కవర్ చేస్తూ ఎక్కువ చిగురు ఉంటుందండి, వాళ్ళు నవ్వినప్పుడు చిగురు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా గమ్మీ స్మైల్ ఉన్నప్పుడు పంటి చుట్టూ ఉండే చిగురుని రీషేప్ చేయటానికి, చిగురును కట్ చేయటానికి ఇది యూజ్ చేస్తూ ఉంటాము. రెండవది వచ్చేసి క్రౌన్ లెంతనింగ్ ప్రొసీజర్ అంటాము, అంటే మనము పంటికి క్యాప్ ఇచ్చేటప్పుడు పంటి చుట్టూ ఉండే చిగురు ఎక్కువగా ఉంటే, ఎక్సెస్ టిష్యూ ఉన్నప్పుడు అది రిమూవ్ చేయడానికి, లేదంటే మనకి సపోర్ట్కి ఎక్కువ టూత్ స్ట్రక్చర్ కావాలి అనుకున్నప్పుడు పంటి చుట్టూ ఉండే చిగుర్ని, అట్లాగే అవసరమైతే బోన్ని కూడా మనము కట్ చేయడానికి ఈ లేజర్ని యూజ్ చేస్తూ ఉంటామండి. మూడవది వచ్చేసి ఫ్రీనెక్టమీ అంటాము, అంటే కొంతమందికి
హై లేబియల్ ఫ్రీడమ్ కానీ హై లింగువల్ ఫ్రీడమ్ కానీ అటాచ్మెంట్ ఉంటుందండి, ఎక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్లో వీటిని టంగ్ టై అని లేకపోతే హై ఫ్రీనల్ అటాచ్మెంట్ కండిషన్స్ అని అంటాము. సో ఇట్లాంటి కండిషన్లో మనము ఆ చిన్న టిష్యూ ట్యాగ్ని కట్ చేయడానికి కూడా మనకి ఈ సాఫ్ట్ టిష్యూ లేజర్ అనేది బాగా యూజ్ అవుతుందండి. నాలుగోది వచ్చేసి గమ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, సో పెరియోడాంటైటిస్ అనే కండిషన్ ఉన్నప్పుడు మనము టీత్ క్లీనింగ్తో పాటు ఈ లేజర్ బీమ్ని యూజ్ చేయటం వల్ల ఆల్రెడీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న టిష్యూని రిమూవ్ చేయడానికి, అట్లాగే హెల్తీ బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకి ఈ లేజర్ బీమ్ అనేది హెల్ప్ అవుతుందండి. అట్లాగే గమ్ ఎన్లార్జ్మెంట్ కండిషన్స్ ఉంటాయి. ఇట్లా చిగురు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు చిగురు బాగా ఒబ్బుతుంది, అట్లాగే చిగురు ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, కండ పెరగటం అని అంటారు కదా. సో అట్లా జరిగినప్పుడు జింజివెక్టమీ అనే ప్రొసీజర్ చేస్తారండి. అది లేజర్ ఉపయోగించి చేయటం వల్ల ఎక్కువ బ్లీడింగ్ అవ్వకుండా, అట్లాగే ఎక్కువ పెయిన్ లేకుండా ఫాస్ట్గా హీల్ అవ్వటానికి ఈ లేజర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి పెరికొరొనైటిస్ అనే కండిషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది, అంటే వాళ్ళకి జ్ఞానదంతం కంప్లీట్గా బయటికి రాకుండా దాని చుట్టూ ఉండే చిగురికి ఆ పండుగ మధ్యలో ఫుడ్ పార్టికల్స్ అవి ఇరుక్కుని ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుందండి దాని చుట్టూ ఉన్న చిగురు అనేది. సో ఆ పన్ను బయటికి రావడానికి చిగురిని కట్ చేసే ప్రొసీజర్ని ఒపర్క్యులెక్టమీ అంటారు. సో ఆ ప్రొసీజర్ చేయడానికి లేజర్ అనేది చాలా యూస్ఫుల్ అండి. అట్లాగే కొంతమందిలో చిగురు కలర్ అనేది చాలా డార్క్గా బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది, పింక్ కలర్లో లేకుండా ఉంటుంది. సో ఆ చిగురు కలర్ని ఇంప్రూవ్ చేయడానికి గమ్ డీపిగ్మెంటేషన్ అంటామండి, ఆ ప్రొసీజర్ చేయడానికి కూడా లేజర్ చాలా బాగా యూజ్ అవుతుంది. కొంతమందికి నోట్లో కొన్ని రకాల బినైన్ ట్యూమర్స్ ఉంటాయండి, అంటే అవి అంత హానికరం కాదు కానీ అవి తొలగించాల్సిన అవసరం ఉంటుంది. నోట్లో కండ పెరగటం అని అంటారు కదా. సో చిగురు దగ్గర కానీ, నాలుక మీద కానీ, బుగ్గ దగ్గర కానీ, ఎక్కడైనా పెదవి మీద కానీ అట్లా జరిగినప్పుడు, సో ఆ బినైన్ ట్యూమర్స్ని రిమూవ్ చేయడానికి లేజర్ అనేది చాలా యూస్ఫుల్ అండి. ఇది బ్లడ్ ఫ్రీ, అట్లాగే పెయిన్లెస్ ట్రీట్మెంట్కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని రకాల అల్సర్స్ ఉంటాయి, ఇవి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి, అంత ఫాస్ట్గా హీల్ అవ్వవు. అట్లా క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్స్ని హీలింగ్ ఫాస్టర్ వేలో చేయటానికి కూడా ఈ లేజర్ అనేది బాగా యూజ్ అవుతుంది. అట్లాగే కొంతమంది పళ్ళ సెట్ పెట్టించుకోవటానికి కొన్ని సాఫ్ట్ టిష్యూ ఫోల్స్ ఉండటం వల్ల వాళ్ళకి పళ్ళ సెట్ అనేది ప్రాపర్గా ఫిట్ అవ్వదండి. అట్లాంటి హీల్ ఫిట్టింగ్ డెంచెస్ ఉన్నప్పుడు ఈ లేజర్ని యూజ్ చేసి ఆ టిష్యూ ఫోల్స్ని రిమూవ్ చేయొచ్చు. ఇది కూడా పెయిన్ ఫ్రీ ప్రొసీజర్, అట్లాగే బ్లడ్ ఫ్రీ ప్రొసీజర్ కాబట్టి లేజర్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. అట్లాగే లేజర్ అనేది డ్యామేజ్డ్ బ్లడ్ వెజల్స్ని కానీ నర్వ్స్ని కానీ ఏదైనా స్కార్స్ని కానీ రీజనరేట్ చేయడానికి చాలా ఎక్కువ యూస్ఫుల్ అండి. ఇవి రెగ్యులర్గా చేసే ప్రొసీజర్స్. ఇవి కాకుండా ఇంకొన్ని ప్రొసీజర్స్ లేజర్ని యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే టెంపరో మ్యాండిబులర్ జాయింట్ అంటాం, పైదవన్ని కిందదవన్ని కలిపే జాయింట్. సో దానికి సంబంధించిన నొప్పిని తగ్గించడానికి, అందులో ఏదైనా ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉంటే అవి కూడా తగ్గించడానికి లేజర్ బాగా యూజ్ అవుతుందండి. ఇంకొకటి ఏంటి అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు, అంటే మనకి థ్రోట్లో ఏదో ఒక టిష్యూ అబ్స్ట్రక్షన్ ఉండటం వల్ల స్లీపింగ్ డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయండి. సో అట్లాంటివి ఏదైనా ఎక్సెస్ టిష్యూ వల్ల జరుగుతూ ఉంటే అట్లాంటి గ్రోత్ ఏదైనా రిమూవ్ చేయడానికి కూడా ఇది లేజర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. లేజర్కు ఉండే ఇంకొక ప్రాపర్టీ ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ అంటామండి. దీన్ని యూజ్ చేసుకొని మనం పంటి లోపల కానీ అట్లాగే చిగురు లోపల ఉండే స్ట్రక్చర్స్ని విజువలైజ్ చేయడానికి కూడా మనకి లేజర్ బీమ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ లేజర్ని యూజ్ చేసి డెంటిస్ట్రీలో చేసే ట్రీట్మెంట్స్. నెక్స్ట్ లేజర్ ట్రీట్మెంట్ యొక్క అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ లేజర్తో ట్రీట్మెంట్ చేసినప్పుడు చేసిన ప్రదేశంలో కుట్లు వేయాల్సిన అవసరం లేదు, అట్లాగే బ్లీడింగ్ కూడా చాలా తక్కువ అవుతుందండి. ఎనెస్థీషియా కూడా కొన్ని కొన్నిసార్లు ఎనెస్థీషియా లేకుండానే ట్రీట్మెంట్ చేయగలము. అట్లాగే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి కూడా దీనికి బ్యాక్టీరియసైడల్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి హీలింగ్ అనేది ఫాస్టర్ వేలో జరుగుతూ ఉంటుందండి. ఈ లేజర్ని యూజ్ చేయటం వల్ల టిష్యూ రిజనరేటివ్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి, అట్లాగే సరౌండింగ్ టిష్యూస్ని ఎక్కువ డ్యామేజ్ చేయదు. సో లేజర్ని యూజ్ చేసిన డిసడ్వాంటేజెస్ ఏముంటాయంటే, లేజర్ని యూజ్ చేసిన చాలాసార్లు మనం ఎనెస్థీషియా ఇవ్వాల్సిన అవసరం పడుతుందండి. ఓన్లీ లేజర్తోనే అన్ని ప్రొసీజర్స్ చేయలేకపోవచ్చు. నార్మల్గా టీత్ని ట్రిమ్ చేయడానికి యూజ్ చేసే డ్రిల్స్ని కూడా యూజ్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో అన్ని రకాల ఫిల్లింగ్స్ని, ఆల్రెడీ ఫిల్లింగ్స్ ఉన్న టీత్ మీద లేజర్ని యూజ్ చేసి మనము వేరే ట్రీట్మెంట్స్ అనేవి చేయలేమండి. అట్లాగే లేజర్ని యూజ్ చేసేటప్పుడు ఐ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది మ్యాండేటరీ అండి. అన్ని సందర్భాల్లో లేజర్ని యూజ్ చేయకూడదండి. ఒకవేళ లేజర్ని ఎక్కువ యూజ్ చేస్తే గమ్ టిష్యూని కానీ, లేదు అంటే పంటి లోపల ఉన్న పల్ప్ని అంటే బ్లడ్ వెజల్స్ అండ్ నర్వ్స్ ఉండే టిష్యూని కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో కేర్ఫుల్గా యూజ్ చేయాలి. ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ మాత్రమే ఈ లేజర్ని యూజ్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి.
सो इदी लेजर डेंटिस्ट्री गुरी वीडियो बागा यूज वीडियो द्वारा को नॉलेज गेन लेजर डेंटिस्ट्री गुरी वीडियो यूजन लाइक चेयर मर्चिपोवद्दी अट्लागे फ्रेंड्स अंड फैमिली की यूज वाले षेर चेयर थैंक यू सो मच एव्री वन।